రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత బోరుగండ అనిల్ కు విందు భోజనం పెట్టారు పోలీసులు. బోరుగండను మంగళగిరి కోర్టులో హాజరుపరిచి అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలో గన్నవరంలో రెస్టారెంట్ లో బిర్యానీ పెట్టించారు. గన్నవరం క్రాస్ రోడ్స్ రెస్టారెంట్ లో అనిల్ కు రాచమర్యాదల నడుమ బిర్యానీ పెట్టించారు. రిమాండ్ ఖైదీకి కోరిన భోజనం పెట్టించడంలో పోలీసులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోరుగండ రెస్టారెంట్ విజువల్స్ ని టీడీపీ కార్యకర్తలు సెల్ ఫోన్ లో వీడియో చిత్రీకరిస్తూ ఉండగా వాళ్ల ఫోన్ లాక్కొని వీడియో డిలీట్ చేశారు పోలీసులు. సాక్షాత్ సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు తిట్టిన అనిల్ కి ఇలాంటి మర్యాదలు చేయడమేంటని పెదవి విరుస్తున్నారు జనం. ఇప్పటివరకు అనిల్ పై 17 కేసులు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, గ్యాస్పందన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన వ్యక్తం చెప్పుకోవచ్చు, అలాగే సోషల్ మీడియా కింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఒంటి కాళ్ళతో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఆ మాజీ ముఖ్యమంత్రి కొడుకు లోకేష్, వీరి ముగ్గురు మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు ఆ ఒంటి కాళ్ళతో వాళ్ళ మీదకి ఆ పొయ్యి అమ్మనా పూతులతో ఆ పిచ్చి మాటలతో కూడా ఊవెత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని కూడా తన ఆ సోషల్ మీడియా లైవ్లతో ఊరుతులగించారని చెప్పుకోవచ్చు. బోరుగడ్డ అనిల్ లైవ్ అంటే పెద్ద ఎత్తున కూడా ఆయనకి అభిమానులు ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు కూడా బోరుగడ్డ అనిల్ అన్న మాట వినపడితే సోషల్ మీడియాలో ఆ వైరల్ గా వెళ్లే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే బోరుగడ్డ అనిల్ అనే ఒక సంచలమైన వ్యక్తికి సంబంధించి కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బోరుగడ్డ అనిల్ కోసం వందలాది మంది పోలీసులు కూడా వలపన్ని పట్టుకున్న సంగతి తెలిసింది. అయితే దాదాపుగా 3 నెలల పాటు ఆ 100 రోజుల పాటు ఆ బోరుగడ్డ అనిల్ ఆంధ్రప్రదేశ్ పోలీసులకి తప్పించుకుంటూ వివిధ రాష్ట్రాలు తిరుగుతున్నప్పటికీ ఆ ఒక రోజు రాత్రిపూట ఇంటికి వచ్చి భోజనం చేస్తున్న సమయంలో అదే అపార్ట్మెంట్ లో ఇచ్చిన ఆ వ్యక్తుల సమాచారంతో బోరుగడ్డ అనిల్ పోలీసులు ఆ అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసిన పరిస్థితి, అరెస్ట్ చేసి ఆ కోర్టుకి సమర్పించిన సంగతి. అయితే మొత్తంగా చూసుకుంటే గత నెల రోజుల నుంచి కూడా బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయ్యి ఆ వివిధ కేసుల మీద ఆ సబ్ జైలుకి వెళ్ళటం, మళ్ళీ కోర్టుకు రావటం, ఆ బెయిల్ రావటం, మళ్ళా కొత్త కేసులు పెట్టడం, మళ్ళా సబ్ జైలుకి వెళ్ళటం, ఈ విధంగా ఆ బోరుగడ్డ అనిల్ తంతు నడుస్తా ఉంది. దాదాపుగా ఆ బోరుగడ్డకి అనిల్ కి బెయిల్ వస్తుంది అన్న నేపథ్యంలో ఆ మరలా కూడా ఆ తుళ్ళూరు కేసు ఒకటి, గుడ్డూరు కేసు ఒకటి, బోరుగడ్డ అనిల్పై మరలా కేసులు నమోదై మరలా బోరుగడ్డ అనిల్ని ఆ రిమాండ్ కి పంపించింది. అయితే మొత్తంగా ఈ రోజు మంగళగిరి కోర్టుకి ఆ బోరుగడ్డ అనిల్ ని రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి పోలీసులు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. తీసుకొచ్చిన క్రమంలో బోరుగడ్డ అనిల్ కు ఆ మరలా 14 రోజులు రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే బోరుగడ్డ అనిల్ ఆ మంగళగిరి కోర్టుకి హాజరై వస్తున్న నేపథ్యంలో కూడా ఆయనకి పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఆ రాజమర్యాదలు చేశారని పెద్ద ఎత్తున ఆ విమర్శలు వస్తున్న పరిస్థితి. నాగేశ్వర్, ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కు అనిల్ పై 17 కేసులు ఉన్నాయి. ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలిస్తూ ఏంటి, అసలు రెస్టారెంట్ కి తీసుకెళ్లడం ఏంటి, బిర్యానీ పెట్టించడం ఏంటి, మరి ఇటువంటి చర్యలు తీసుకున్న పోలీసులపై పైన జిల్లా ఎస్పీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది, పై అధికారులు సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది, ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు మరి పోలీసులపై? అయితే ఇప్పటికే బోరుగడ్డ అనిల్ కు సంబంధించి ఏదైతే మంగళగిరి కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్ కి తీసుకువెళ్తున్న క్రమంలో గన్నవరం కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోకి వచ్చేసరికల్లా ఆ ప్రతి ఒక్కరు కూడా తెలిసిన ఆ రెస్టారెంట్, అక్కడ బిర్యానీ బాగుంటది, అక్కడ ఏదైతే పెద్ద ఎత్తున కూడా ఆ టూరిస్టులు వెళ్తున్న క్రమంలో కూడా ప్రతి ఒక్కరు ఆ బిర్యానీ పాయింట్ దగ్గర ఆగి బిర్యానీ తిని వెళ్తున్న పరిస్థితి ఉంటది. ఆ ఈ నేపథ్యంలోనే ఆ బిర్యానీ పాయింట్ దగ్గర పోలీసులను తీసుకువెళ్లి ఆ బోరుగడ్డ అనిల్ బిర్యానీ తిన్నాడా లేక బోరుగడ్డ అనిల్ కి బిర్యానీ తినిపించడానికి పోలీసులు అక్కడికి తీసుకెళ్లారా అనేది ఆ మొత్తం ఆ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ బోరుగడ్డ అనిల్ గురించి కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ పలు సందర్భాల్లో కూడా ఆరాధించిన పరిస్థితి ఉంది. అంత బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఆ రాష్ట్రంలో ఫేమస్ అయిన వ్యక్తి ఆ చాలా దారుణమైన మాటలతో అసభ్య పదజాలంతో ఆ ఫేస్బుక్ సోషల్ మీడియాలో భారీ ఎత్తున కూడా ఆ ఇన్ని ఏళ్ళ చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్రలో బోరుగడ్డ అనిల్ తిప్పిందనే మాటలు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయ చరిత్ర సినీ బిల్లులో
ఆ బోరుగడ్డ అనిల్ తీసిన మాటలు కానీ ఎవరు తిట్టని పరిస్థితి ఉంది. కానీ అలాంటి బోరుగడ్డ అనిల్ కి టీడీపీ గవర్నమెంట్ లో ఎన్డీఏ కూటమిలో భారీ ఎత్తున తిట్టించుకున్న వారి గవర్నమెంట్ లోనే బోరుగడ్డ అనిల్ ని రాజమండ్రి సెంట్రల్ జైలు కి తీసుకెళ్తున్న క్రమంలో ఓ ఫేమస్ రెస్టారెంట్ కి వెళ్లి అలా రెస్టారెంట్ కి వెళ్లే క్రమంలో కూడా బోరుగడ్డ అనిల్ చేతికి సంఖ్యలు లేవు. అతను ఫ్రీగా నడుచుకుంటూ వెళ్తున్నాడు, కుటుంబ సభ్యులతో వెళ్తున్నట్టు వెళ్తున్నాడు, స్నేహితులతో వెళ్తున్నట్టు వెళ్తున్నాడు, సరదాగా పిక్నిక్ వెళ్తున్నట్టు వెళ్తున్నాడు. ఇదే క్రమం సీసీ ఫుటేజ్ లో కనపడతా ఉంది, మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించిన మీడియా అని చెప్పుకోవచ్చు, ఏదైతే బోరుగడ్డ అనిల్ ఆ పోలీసు వాహనంలో నుంచి కిందకి దిగి రెస్టారెంట్ లోకి సరదాగా ఫ్రీగా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే తరుణంలో ఆ రెండు ఇబ్బందికర ఆ పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ మీద అభిమానులు కానీ టీడీపీ మీద అభిమానులు కానీ ఎవరైనా బోరుగడ్డ అనిల్ మీద అటాక్ చేసి ఏదైనా చేస్తే పరిస్థితి ఏందనేది ఒకటి ఉత్పన్నమవుతుంది. మరొక పక్క లేక బోరుగడ్డ అనిలే తప్పించుకొని పారిపోతే పరిస్థితి ఏందనేది మరొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దాదాపుగా మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం, బోరుగడ్డ అనిల్ చుట్టుపక్కల దాదాపు ఆరుగురు పోలీసులు సెక్యూరిటీ గా ఉన్నారు. ఆరుగురు పోలీసులు పొరపాటున బోరుగడ్డ అనిల్ తప్పించుకున్నా సస్పెండ్ అవుతారు, అలా ఎవరైనా కార్యకర్తలు బోరుగడ్డ అనిల్ మీద దాడి చేసినా కానీ ఆరుగురు పోలీసులు సస్పెండ్ అవుతారు. కానీ ఒక బిర్యానీ కోసం ఆ పోలీసులు అక్కడికి తీసుకెళ్లి అనిల్ బోరుగడ్డ అనిల్ తీసుకెళ్లి బిర్యానీ పెట్టించారా లేకపోతే వారికి బిర్యానీ తినాలని అక్కడికి తీసుకెళ్లారా కానీ ఒక బిర్యానీ ఆరుగురు ఉద్యోగస్తులకి ఆ కీడు చేసి పెట్టిందని కూడా ఇప్పుడు ఒక సంచలనంగా మారుతుంది. బోరుగడ్డ అనిల్ బిర్యానీ అంటూ కూడా సోషల్ మీడియాలో ఆ ఒకసారిగా సంచలనమైన పరిస్థితి ఉంది. మొత్తంగా ఆ రెస్టారెంట్ లో కూడా మనం విజువల్స్ చూస్తా ఉన్నాము. రెస్టారెంట్ లో ఏదైతే ఒక టీడీపీ కార్యకర్త బోరుగడ్డ అనిల్ ని పోలీసులు ఆ గూందాగా దర్జాగా ఒక రాజులాగా తీసుకొస్తున్న క్రమంలో బోరుగడ్డ అనిల్ కి ఆ రెస్టారెంట్ లో సకల మర్యాదలు అన్ని చేస్తున్న క్రమంలో తట్టుకోలేని ఒక టీడీపీ కార్యకర్త వీడియో తీస్తున్న క్రమంలో పోలీసులు కార్యకర్త మీద దగ్గరికి వెళ్లి అతని మీద గొడవ పడిన పరిస్థితి కానీ అతని దగ్గర నుంచి ఫోన్ లాక్కున్న పరిస్థితి కానీ ఫోన్ లో నుంచి బోరుగడ్డని ఆ వీడియో తీస్తున్న ఆ వీడియోని కూడా ఫోన్ లో నుంచి డిలీట్ చేసిన పరిస్థితి. మొత్తంగా తీసుకుంటే ఆ వ్యక్తి దగ్గర నుంచి ఫోన్ లాక్కొని పోలీసులు ఆ వీడియో తీయడంతో ఇదంతా కూడా ఆ మొదటికే మోసం వచ్చింది పోలీసులకి. ఆ కార్యకర్త పోలీసుల మీద రివర్స్ అయిన పరిస్థితి ఉంది. కార్యకర్త పక్కన స్నేహితులు కూడా ఆ పోలీసుల మీద అయితే జరిగింది. మొత్తానికి ఆ గొడవ సర్దుమణికి పోలీసులు ఆ బోరుగడ్డ అనిల్ని వాహనంలో ఎక్కించుకొని వెళ్ళగానే టీడీపీ కార్యకర్తను మళ్ళీ అదే రెస్టారెంట్ లో నుంచి ఆ సీసీ ఫుటేజ్ తీసుకొని ఆ పోలీసులకు అప్పచెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న పరిస్థితి. ఆ టీడీపీ కార్యకర్తలు విధించిన ఆ టీడీపీ కార్యకర్తలు రిలీజ్ చేసిన వీడియోలో బోరుగడ్డను దర్జాగా టీవీగా రాజులాగా నడుచుకుంటా ఆ వెళ్ళిపోతున్న క్రమంలో అది చూసిన టీడీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఆ తమ నాయకుడిని టీడీపీ పార్టీ అధినేతని కన్నతండ్రి లాగా తమ దేవుడు లాగా భావించే చంద్రబాబు నాయుడిని నానా బూతులతో దుర్భశలాడిన ఒక వ్యక్తిని దర్జాగా టీవీగా ఆ హోటల్ కి తీసుకెళ్లి బిర్యానీ పెట్టించేమిటన్నట్టు ఒక పక్క టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో సంచలనం కలిగించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు కూడా ఆ వేల సంఖ్యలో పవన్ కళ్యాణ్ కోసం ప్రతి ఒక్కళ్ళు వస్తున్న పరిస్థితి. అలాంటి ఆ పవన్ కళ్యాణ్ ని పెద్ద ఎత్తున కూడా చాలా బూతులతో దుర్భశలాడి అసభ్య పదజాలంతో ఆ లైవ్ లో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ని తిట్టిన పవన్ కళ్యాణ్ జనసేన నేత పవన్ కళ్యాణ్ ని తిట్టిన నేపథ్యంలో జన సైనికులందరూ కూడా ఆ పోలీసులు తీసిన తీరుపై మండపడుతున్న పరిస్థితి ఉంది. తమ నాయకుడిని తమ దేవుడిని పవన్ కళ్యాణ్ ని ఆ నానా మాటలతో అసభ్య పదజాలంతో దూషించిన బోరుగడ్డ అనిల్ ని టీవీగా దర్జాగా హోటల్లోకి తీసుకెళ్లటం అక్కడ అక్కడ ఫ్రెండ్లాగా స్నేహితుల్లాగా కుటుంబ సభ్యుల్లాగా ఒక వ్యాపార ఆ సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తిలాగా కూర్చోబెట్టి బిర్యానీ పెట్టించడం ఏంటని కూడా ఆ జన సైనికులు పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. అలాగే ఎవరైతే అధికారులు వస్తున్నారో అధికారులకి ఎవరు అండదండలు ఉన్నాయో అధికారులు ఎందుకు బోరుగడ్డ అనిల్ కి అంత ఫ్రీడమ్ ఇస్తున్నారు, ఎందుకు బోరుగడ్డ అనిల్ తో అంత సన్నిహితంగా నడుచుకుంటున్నారని ఆ ప్రభుత్వ వర్గాల్లో ఎవరు సపోర్ట్ చేస్తారనేది కూడా పెద్ద ఎత్తున కూడా టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ పెద్ద ఎత్తున
మండిపడుతున్న పరిస్థితి ఉంది, పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది, సోషల్ మీడియా మొత్తం కూడా ఆ బోరుగడ్డ అనిల్ కి బిర్యానీ అని కూడా సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే స్పందన ఏదైతే బోరుగడ్డ అనిల్ బిర్యానీ విషయం మాత్రం పోలీసులకి చేడు తెచ్చిందని చెప్పుకోవచ్చు. పోలీసులు దర్జాగా టీవీగా బోరుగడ్డ అనిల్ ని ఆ తీసుకెళ్తున్న క్రమంలో బోరుగడ్డ అనిల్ కి దాదాపుగా 10-15 అడుగుల దూరంలో చుట్టూ పోలీసులు కూడా ఎవరూ లేకపోవడం, బోరుగడ్డ అనిల్ ఆ విజువల్ లో టీవీగా దర్జాగా వెళ్తున్నాయి మనకు కనపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ గాని అలాగే జైల శాఖకు సంబంధించిన ఆ అధికారులు మొత్తంగా కూడా దీని మీద ఆ పెద్ద ఎత్తున అధికారులు ఎవరైతే ఆ బోరుగడ్డ అనిల్ తీసుకెళ్తున్న పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఆ మొత్తంగా చూసుకుంటే జైల శాఖ ఐజీ గాని అలాగే ఆ ఎన్డీఆర్ జిల్లా ఎస్పీ గాని ఈ విషయం గురించి వాకపు చేసిన పరిస్థితి ఉంది. అలాగే ప్రభుత్వం లాంటి పద్ధతులు కూడా అక్కడ ఏం జరిగిందని వివరాలు ఆ సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే బోరుగడ్డ అనిల్ బిర్యానీ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉద్యోగులకు అయితే చెప్పలు తప్పేలాగా కనపడతా ఉంది స్పందన.